ఈరోజు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు రాష్ట్ర మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు మరో ముఖ్య అతిథి శాసనసభ్యులు పూన కరుణాకర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇతర నియోజకవర్గాల శాసనసభ్యులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరితో ఉన్నాము. మన గౌరవ కలెక్టర్ గారు చాలా వివరంగా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా ఎక్కడ వైద్యం అంటే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా అనుభవమే. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ఏ విధంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఆయన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారో మీకు అందరికీ కూడా తెలుసు. వైద్య ఆరోగ్య సంఘం వైద్యానికి సంబంధించి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి సమూలమైనటువంటి మార్పులు ప్రక్షాళన చేయటం ద్వారా ఈ కార్యక్రమానికి ఈ రంగానికి ఈ శాఖకు వేల కోట్ల రూపాయలు దాదాపుగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేవలం వైద్య రంగానికి సంబంధించి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారికి వైద్య రంగం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఆ రంగానికి ఆయన ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో మనకందరికీ కూడా అర్థమవుతుంది. కేవలం నిధులు కేటాయించడమే తమ బాధ్యత, నిధులు కేటాయించగానే తమ బాధ్యత పూర్తయిపోయింది అన్న ఆలోచన కాకుండా కేటాయించినటువంటి ప్రతి రూపాయి కూడా పేదవాడికి ఒక అవకాశంగా మలచాలి, ఆ మలచడానికి ప్రతి రూపాయిని వెచ్చించాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఈనాడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం తీసుకోండి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి దానికి అమలుకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల దానికి నిధులు కేటాయించకపోవటం కానివ్వండి, సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం కానివ్వండి, పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ఆ కార్యక్రమం ఆ కారణాల వల్ల ఏ విధంగా కుంటుపడింది, ఏ విధంగా భ్రష్టు పట్టిపోయింది, ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి రాక ఎన్నో ప్రాణాలు ఎన్నో కుటుంబాలు వీధిని పడ్డాయన్నది మీకు అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా తన పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకుని ఎదుర్కొని పేద ప్రజల మనోగతాన్ని తెలుసుకుని ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయాలన్న పేదవాడి ఆలోచనని అమలు చేస్తూ దాదాపుగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీకి కేటాయించారంటే ఆ రంగానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారో పేదవాడి ఆరోగ్యం పట్ల అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగానే ఆరోగ్యశ్రీకి సంబంధించి కేవలం నిధులు కేటాయించడం మాత్రమే కాకుండా దానికి సమూలమైనటువంటి మార్పుల్లో భాగంగానే అంతకుముందు దాదాపుగా 1,000 ప్రొసీజర్ల వరకు ఆ ఆరోగ్యశ్రీలు కవర్ అవుతూ ఉండేవి, కేవలం 1,000 మాత్రమే. దాదాపుగా ఆ 1,000 నుండి ఆ ప్రొసీజర్ను 2,000కు పైగా ఇంకా అవసరమైతే ఇంకా పెంచడానికి ఆలోచన ఉన్నా కూడా ప్రస్తుతానికి 1,000కు పైగా ఇప్పుడున్నటువంటి 1,000 ప్రొసీజర్లకు అదనంగా ఇంకొక 1,000 ప్రొసీజర్లు పెంచాలన్న ఆలోచన, ప్రయోజనం పొందలేకపోతా ఉన్నారన్న ఆలోచనతో ఆ ఆదాయ పరిమితిని కూడా సుమారుగా 5,00,000 రూపాయలకు పెంచడం, నెట్వర్క్ హాస్పిటల్ను కూడా ఇంకా
పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువగా ఆ పరిధిలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం. ఈ విధంగా ఆ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో సమూలమైనటువంటి మార్పులు. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, ఆ మహనీయులు ప్రవేశపెట్టినటువంటి 108, 104 కార్యక్రమం కూడా ఏ విధంగా కుంటుపడింది, ఆ సేవలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోతూ ఉన్నాయి అన్న విషయం కూడా మనం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అటువంటి దశలోనే ఆ 108, 104కి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రతి మండలానికి కూడా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినట్టు తీసుకురాబడినటువంటి ఆ వాహనాలు చాలా వరకు తుప్పట్టుపోయి లేకపోతే దాన్ని ప్రజలకు అవసరార్థం వినియోగించక అవన్నీ కూడా మూలను పడేయటం వల్ల ఎక్కడ కూడా వాహనాలు చాలా వరకు కూడా సరైనటువంటి కండిషన్లో లేవు. పాదయాత్రలు ఇవన్నీ కూడా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మండలానికి కూడా ఒక కొత్త 108, 104 వాహనాలను కేటాయించడం జరిగింది. ప్రతి మండలానికి కూడా కేవలం వాహనాలను కేటాయించడం మాత్రమే కాకుండా ఆ 104లో కానివ్వండి, 108లో కానివ్వండి, కావలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ, కావలసినటువంటి స్టాఫ్ కానీ, కావలసినటువంటి డాక్టర్స్ కానీ మొత్తం అన్ని ఫుల్ ఎక్విప్మెంట్తో పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కార్యక్రమాలు రానున్నటువంటి 2-3 నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు కాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగానే కేవలం 104, 108లు ఇవన్నీ కూడా సక్రమంగా కార్యక్రమాలను అమలు చేస్తేనే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చినట్టు కాదు. ఇంకా గ్రామ స్థాయిలో ఎంతో కీలకమైనటువంటి పిహెచ్సి స్థాయి నుంచి సబ్ సెంటర్ స్థాయి నుండి జిల్లా ఆసుపత్రుల వరకు, స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు కూడా పూర్తిగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే వైద్య ఆరోగ్య రంగానికి పేరుకి ప్రాముఖ్యత తప్ప లేకపోతే నిధులు కేటాయించడం, ఆ నిధుల్ని తర్వాత రానున్నటువంటి సంవత్సరాల్లో నిధుల్ని పక్కదోవ పట్టించడం, లేకపోతే పూర్తిగా అవినీతి, ఎక్కడా కూడా నిధుల్ని సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించకపోవటం, పర్యవేక్షణ లోపం, దీనివల్ల ఎక్కడా కూడా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలను సరిగ్గా చేరుకోలేకపోయేది అది గమనించినటువంటి స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు, జిల్లా ఆసుపత్రుల వరకు కూడా వాటిని అభివృద్ధి చేయాలి, వాటిని ఆధునీకరించాలి. ప్రతి విషయంలోనూ కేవలం దానికి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టినంత మాత్రాన ప్రజలకి అవి పూర్తిగా వినియోగంలోకి వస్తాయని కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, డాక్టర్ల విషయంలో కానివ్వండి, మందుల కొరత విషయంలో కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకు మేము హృదయ ఆసుపత్రిలో ఇప్పటికే రుగులు కండక్ట్ చేసి వచ్చాం. ఆసుపత్రుల్లో అనేకమైనటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి రోగులు కానీ, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా మాకు అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడున్నటువంటి చేయాల్సినటువంటి విషయం ఉందనో ఇవన్నీ కూడా చాలా అంశాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ అంశాలన్నింటినీ కూడా మేము ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటూ కేవలం ఈ జిల్లాలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్ విషయంలోనే కాదు, ఇది 4వ జిల్లా, మొత్తం 13 జిల్లాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఆశయాలను మేము ముందుకు తీసుకువెళ్ళడానికి, సక్రమంగా అమలయ్యేలా చూడటానికి, ఆ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేయడానికి, మీ అందరితో పాటు మీ అందరి ఆలోచనలు కూడా ఇందులో భాగస్వాములుగా చేరేలా మేమందరం కూడా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో, పూర్తి లక్ష్యం ఏంటంటే ఈ కార్యక్రమానికి ఏదైతే పెద్ద ఎత్తున సంస్కరణను చేపట్టడం ద్వారా ఈ రాష్ట్రంలో భ్రష్టు పట్టుపోయినటువంటి వైద్య ఆరోగ్య రంగాన్ని మేము సమూలంగా ప్రక్షాళన చేస్తూ మరింత పేద ప్రజలకు మరింతగా ఈ వైద్యానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే, ఈ కార్యక్రమంలో మేము మాత్రం మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మేము మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు, అలాగే ఏపీ కమిషనర్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డిఎంఈ, అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే ఇక్కడికి ఇక్కడే పరిష్కారం చేస్తూ ఇంకేదన్నా మీ వైపు నుంచి ఏదన్నా ప్రపోజ్ చే విధంగా మేమందరం కూడా ఒక టీమ్గా ఈ జిల్లా పర్యటన చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, సబ్ సెంటర్లకు సంబంధించి కానివ్వండి, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మన దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యలన్నీ పరిష్కారం అవటం ద్వారా ఈ జిల్లాలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత పట్టిన తీసుకెళ్లాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారం కూడా కోరుతూ ఇప్పుడు గౌరవ మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను.
ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నాని గారు, మన జిల్లాకు సంబంధించిన మా మిత్రుడు, ఇంకా ఇక్కడ వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు సోదరుడు కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ వచ్చేసిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, ప్రధానంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, వారి సిబ్బంది, మన జిల్లాకు సంబంధించి దాదాపు 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం రాజకీయాల్లో. ఎప్పుడు కూడా ఏ మంత్రి కూడా జిల్లాకు వచ్చి ఇక్కడున్న ఇబ్బందులన్నీ కూడా సమీక్షించి వాటిని పరిష్కారం చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా ఈ వైద్య శాఖకు సంబంధించి ఎప్పుడు కూడా చేయలేదు. మీరు కూడా ఆలోచన చేస్తుంటారు. మరి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కలెక్టర్ గారికి అప్పటికప్పుడే ఇక్కడ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో, వేకెన్సీస్ ఒక చోటని కాదు, అన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. పిహెచ్సిస్ కావచ్చు, సిహెచ్సిస్ కావచ్చు, అన్నిటిల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో పర్మనెంట్ దీని మీద కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీద కలెక్టర్ ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేసుకునే దానికి మీరు అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్, ముఖ్యంగా ప్రధానంగా మనకు చాలా చోట్ల ఈ కుక్క కాటు, అదేవిధంగా పాము కాటుకు మందులు లేవు. తిరుపతికి రావాలా, తిరుపతి వచ్చే లోపల మా ప్రాంతం నుంచి తిరుపతి వచ్చే లోపల తప్పనిసరిగా క్యాజువాలిటీ అంటే ఒక 90% చనిపోతారు, 10% ఏదైనా ఒకటి అదృష్టం ఉంటుంది. మరి ఇక కాకుండా అట్లా ప్రధానంగా ప్రథమ చికిత్సకు అవసరమైనవి, ప్రాణాలు కాపాడటానికి అవసరమైనవి అన్ని పిహెచ్సిలోను సిహెచ్సిలోను అందుబాటులో ఉంచండి. మిగతా ఏదైనా జబ్బులకు హాస్పిటల్ కానీ, సిమ్స్ కానీ, లేకపోతే ఇలాంటి హాస్పిటల్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఆ విధంగా చేసి ప్రధానంగా ఏమి చేయకపోయి చేసినా చేయకపోయినా డాక్టర్లు అందుబాటులో ఉంటే ఏదో ఒకటి వాళ్ళు చికిత్స చేస్తారు. డబ్బులు ఉండేవాడు, డబ్బులు లేనివాడు వాడి తొందరకు బట్టి మెడిసిన్స్ వాడుకుంటారు, జబ్బులు నయం చేసుకుంటారు. తప్ప డాక్టర్లు లేకుండా మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా, వారికి ఎంత ఎక్విప్మెంట్ హాస్పిటల్స్కి మీరు ఇచ్చినా, ఇవన్నీ కూడా పెద్దగా ప్రయోజనం చేకూరుతాయని నేను అనుకోవడం లేదు. ప్రధానంగా డాక్టర్లను అందుబాటులో ఉంచండి. ఈ డాక్టర్లు అందుబాటులో ఉంచడానికి ఇప్పటికప్పుడు ఎక్కడ వేకెన్సీస్ ఏర్పడినా అవి ఫిల్అప్ చేసుకోవడానికి మీరు కలెక్టర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తప్పకుండా 70% మన వైద్య శాఖ అంతా కూడా బాగుపడుతుంది. దాని తర్వాత లేకుండా చేయాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటూ నేను చాలా సంతోషంగానే, మరి ఒక మంత్రి గారిని మనం కొనియాడకూడదు, ఎందుకంటే ప్రధానంగా వారు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ప్రతి జిల్లా కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 జిల్లాలు తిరిగారు, ఇది 4 జిల్లా అనుకుంటా. మరి ప్రతి జిల్లాలో కూడా సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించి చర్యలు తీసుకుంటూ ఉన్నారంటే వారికి, వారి శాఖ అధికారులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇలాంటి వాతావరణాన్ని ప్రతి జిల్లాలో కూడా కల్పిస్తూ ఉన్నందుకు నేను నాని గారిని మీ అందరి తరఫున, మా అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. చిత్తూరు చేస్తున్నటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రులు నాని గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కూడా ప్రతి డాక్టర్ కూడా రాసి వేరే ప్లేస్లు కూడా పంపించి బ్లడ్ టెస్ట్ కూడా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 5 సెట్లు పూర్తిగా లేని పరిస్థితిలో ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంటే ఆరోగ్యాన్ని బాగుపరచాలని 3 నిర్ణయాలు తీసుకున్నారు. వారు ఆరోగ్యం పైన, విద్య పైన, ఆరోగ్యం చెడిపోయే కార్యక్రమం మద్యపాన నిషేధం పైన చక్కగా చేయగలిగితే భూటాన్ మాదిరిగా మనం ప్రపంచ దేశంలోనే మంచి పేరు తెచ్చుకుంటామని ఉద్దేశించిన వారు ఈ 3 కార్యక్రమాలు కూడా చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఖచ్చితంగా మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు, కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు, ఈ డాక్టర్ల కొరత లేకుండా చూడాల్సిందిగా మా మంత్రి గారిని, ఎందుకంటే ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.
ప్రజల సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తీసుకుని ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ శ్రద్ధని ఇంకా పటిష్టంగా చేయాలని ఒకేలా చూడటం మన నాని సార్ గారికి మంత్రి పదవి కూడా ఇవ్వటం వారిని డిప్యూటీ సీఎం కూడా చేయటం మన ఇంతవరకు 60-70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఏ మంత్రి చేయనటువంటి పనులు మన నాన్నగారు చేస్తారని పేదవాళ్ళకి ఎల్లప్పుడూ తోడునీడగా మీరందరూ డాక్టర్లు కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో పేషెంట్ని కూడా చూడాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన మంత్రి వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకొని నారాయణ స్వామి గారికి, గౌరవనీయులు పెద్దలు, డాక్టర్ వెదిరెడ్డి రామచారాయణ గారికి, వేదిక పైన శాసనసభ్యులందరికీ, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని తెలుసుకునేసి శానిటీ పరంగా మీరందరూ ఈ విధంగా ఆరోగ్యం ఉండాలంటే దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ ఇవ్వకపోతే కాదని మంచి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి దాని గురించి తమరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తారో సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారు కానీ పాము కాటు వల్ల చనిపోయిన వారికి రామనారాయణ్ రూయా అనేటువంటి భక్తుడు 6 లక్షల రూపాయలు డొనేట్ చేస్తే రూయా హాస్పిటల్ అన్నది ప్రారంభింపబడి మొత్తం వెనుకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతానికంతా కూడా ఒక తలమానికమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ 1978 నేను విద్యార్థి నాయకుడిగా అయినటువంటి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు హౌస్ అధ్యక్ష చేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేనే తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళటం కూడా జరిగింది. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆసుపత్రి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. దాన్ని స్విమ్స్ని రూయా హాస్పిటల్ కూడా జరిగింది చేయటం కూడా జరిగింది. రూయా ఆసుపత్రి ఈ రోజున అదే రోగాల బారిన పడింది. దాన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సామాన్యునికి అత్యంత అందుబాటులో ఉన్నటువంటి అతి పెద్ద ఆసుపత్రి రూయా ఆసుపత్రి. అక్కడ డాక్టర్ల దగ్గర నుంచి కనీస మౌలిక వసతులన్నీ కూడా చాలా అధమ స్థాయిలో ఉన్నాయి. కనుక స్నేహితులు పెద్దలైనటువంటి మిమ్మల్ని నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రూయా ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆ మాటకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే సోదరులు రెడ్డప్ప గారు చెప్పినట్టుగా పాముకాటు కంటే కూడా ప్రమాదం దోమకాటు. దోమకాటు వలన ఒకవేళ ఒక సెన్సస్ తీస్తే పాముకాటుకు చనిపోయిన వాళ్ళ సంఖ్య కంటే దోమకాటుకు చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఏదో ఒక రకమైనటువంటి జబ్బులు ఈ దోమకాటు వలన పడి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, మనిషి చనిపోకపోయినా ఆరోగ్య సమస్యలు రావటం మూలంగా ఈ దోమకాటుల వలన అనేక విధాలుగా ఖరీదైనటువంటి వైద్యంగా ఆరోగ్యం మారిపోతున్నది. కనుక ఈ విషయంలో అత్యంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటే మురికి వాడల విపరీతంగా ఉన్నటువంటి రాష్ట్రం, పట్టణాలు పూర్తిగా మురికి వాడల భయం, ఈ మురికి వాడలలో సామాన్యుడు జీవిస్తున్నాడు, వాడు 100 రూపాయల వైద్యం కూడా కొనుక్కునేటువంటి పరిస్థితులలో లేరు. ఈ వాళ్లకు సంబంధించి అతి చిన్న విషయమైన ఈ దోమకాటు నివారణకు, ఈ దోమల నివారణకి మనం కంకణబద్ధులమై ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించగలరని మీకు చొరవ ఉన్నది, పనిచేయాలన్నటువంటి తపన ఉన్నది. నేను ఈ ప్రజెంటేషన్ చూశా, చాలా చక్కగా ఉన్నది. ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి మీరు ఈ వ్యవహారాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇతోధికమైనటువంటి కృషి చేయవలసిందిగా చేస్తారని ఆశిస్తూ సార్, లేకపోతే ఈ దోమలను నివారించడానికి ఏమైనా మెడిసిన్స్ కావాలి మీరు సీరియస్గా తీసుకోవాలి. కరెక్టా అండి, ఎందుకు మనకు తెలియదు. ఇప్పుడు కూడా లేడీని మా మంత్రి గారు చూశారు హాస్పిటల్లో, జ్వరంతో కోమాలో ఉంది, అన్కాన్షియస్గా ఉంది.
దీనిని ఇమిడియట్గా మీరు ఎంత కాలంలో ప్రజెంట్ చేయండి నేను అడిగి చేస్తాను. డెంగ్యూ ఎక్కువ కొంచెం ప్రమాదకరం కాబట్టి ఒక స్పెషల్ ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో ఆల్రెడీ నిన్న మొన్న రివీల్ చేసాము ఇష్యూ మీద. మినిస్టర్ ఆల్రెడీ ఫండ్స్ కూడా ఇచ్చామని చెప్పి కూడా అనౌన్స్ చేశారు మా డిస్ట్రిక్ట్ కూడా. మీరు ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటే అంటే డెంగ్యూ కేసు ఎక్కువగా మనకి అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతూ ఉందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఏమన్నా ఫేవర్ వచ్చి పేషెంట్ వెళ్తే వాళ్ళకి డెంగ్యూ ఇమేజ్ ఏ ఫేవర్తో వైరల్ ఫేవర్ వచ్చి కొంచెం బాడీ పెయిన్స్ వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు డెంగ్యూ అని ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. ఆ అకౌంట్ కూడా మనం తీసుకుంటాం వల్ల ఎక్కువగా అవున్నాయి మీ ప్రాంతంలో అలా ఏం లేదు కదా ప్రాబ్లం సార్ మనకు కూడా. ఎందుకంటే ఫీవర్ కేసెస్ వాళ్ళు తమిళనాడుకు వెళ్ళి వచ్చారు సార్. అతను అక్కడ ఒక కేసు వచ్చేది సార్. తర్వాత మనకు మా ఈస్ట్ వెస్ట్లో నిన్న అంతకు ముందు రోజు కూడా ట్రీట్మెంట్ రివ్యూ చేసుకుని ప్రివెంటివ్ మెథడ్స్ ఏం తీసుకున్నామంటే ప్రతి గ్రామంలోనూ శానిటేషన్ గురించి జాగ్రత్తగా అయితే సింపుల్ గా అయిపోతుంది కదా. అది కూడా ఏమన్నా కోరుకోరనేది కూడా అందరికీ తెలిసిన సత్యం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడైతే వాటిని నిర్లక్ష్యం చేస్తారో మొత్తం సమాజం కూడా అస్తవ్యస్తం అవటం గత 5 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. ఎందుకంటే ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలు ఉన్నాయో అవి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఏదైనా ఒక తప్పు జరిగితే వాళ్ళు ఆన్సరబుల్ కాబట్టి ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కి ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చినా రాకపోయినా సో ఫండ్స్ పర్సనల్ గా కలెక్ట్ చేసి ఆ డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు. అలాగే అక్కడ స్టాఫ్ ఏదైనా తక్కువైనా మెడిసిన్స్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా డెవలప్ చేయాలన్నా కూడా వాళ్ళు ఒక బాధ్యతగా చేసే అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఎమ్మెల్యేల నుంచి అది తీసేసుకొని సంబంధం లేని వాళ్ళకి అది అంటగట్టడం వల్ల ఎన్నో ఘోరాలు జరిగాయి. దాంట్లో గుంటూరులో మీరు చూశారు ఎలకల కొరికి ఒక బేబీ చనిపోవటం, ఐసీయూలోకి పాములు రావటం, అలాగే నగిరి నియోజకవర్గంలో మెడిసిన్ పాయిజన్ అయి ఒక మనిషి చనిపోవటం, ప్రభుత్వం కూడా దానికి డబ్బులు ఇవ్వటం జరిగింది. సో ఇలాంటివన్నీ అస్తవ్యస్తంగా తయారు చేస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే ప్రజలకు ఒక భయం వచ్చేసింది. అప్పైనా చేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మన ప్రాణాలను కాపాడుకోగలం అన్న పరిస్థితికి మరి ప్రజలు వెళ్ళటం దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వాలు ఉండేది ప్రజలకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి, కానీ ప్రభుత్వ వైద్యాన్ని అందించాలి అన్న చిత్తశుద్ధితో ముందుకు నడవటం హర్షించాల్సిన విషయం. అండ్ నేను ఇది సెకండ్ టైం ఎమ్మెల్యే అయ్యాను. ఇంతవరకు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇలాంటి ఒక రివ్యూ పెట్టి జిల్లాలో ఉన్న వైద్య సిబ్బందిని అంతా కూడా పిలిపించి ఎమ్మెల్యేని ఎంపీల్ని పిలిపించి అక్కడ ఉన్న అవసరాల్ని మరి అడిగి తెలుసుకొని వాటిని పూర్తిగా సహకరించి మనకి చేయాలి అన్న చిత్తశుద్ధికి మంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు ప్రతి చోట చెప్తుంటారు మేడం మాకు ఇది అవసరం కానీ డిఎంహెచ్ఓ గారికి చెప్తాము వాళ్ళు పైకి చెప్తారు కానీ వచ్చే పరిస్థితులు లేక చాలా ఇబ్బందులు పడుతుండటం మనం చూస్తాం. అలాగే మీరు చూస్తే నగిరి ఏరియా హాస్పిటల్ 100-bedded హాస్పిటల్ ని ఊరి బయట తీసుకొచ్చి కట్టారు. అప్పుడు దానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం వల్ల మొత్తం హాస్పిటల్ డ్రైనేజ్ వాటర్ లో ఉంది. ఈ మెడిసిన్ వేస్ట్ అంతా దాని చుట్టూ ఉండటం వల్ల ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో ఒక జబ్బుతో అయితే 2-3 జబ్బులతో బయటకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. సో దాని గురించి ఎన్నిసార్లు చెప్పాము కలెక్టర్ గారు కూడా మనం వచ్చి చూసి వెళ్ళారు. దాన్ని అయితే ఇమీడియట్ గా చేయకపోతే మాత్రం ఆ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాన్ని పైప్ లైన్ వేసి ఊరి బయటికి ఎక్కడైనా కూడా వేస్తుంది మనం పంపించే విధంగా చేసుకోవాలి. సపరేట్ గా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు యాక్చువల్ గా ఊర్లో ఉన్న హాస్పిటల్ బాగుందండి కానీ ఎందుకు మరి ఆ పరిస్థితిలో కట్టారు కానీ దానికి సక్రమంగా రోడ్డు లేదు డ్రైనేజ్ లేదు ఏం లేదు హాస్పిటల్ కి.
ఊళ్ళో వేరే ప్లేస్ ఉందమ్మా. అది ఊరు బయట కాబట్టి అక్కడ నుంచి ఇంకొంచెం దూరంకి పైప్ లైన్ పెడితే ఆ డ్రైనేజ్ అంతా మనం చాలా దూరానికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తే అది డ్రై అయిపోయే పరిస్థితి ఉంది సార్. ఉంది సార్. తర్వాత అది ఎన్హెచ్ రోడ్డు నేషనల్ హైవే తిరుపతి టు చెన్నై రోడ్ సార్ ఎన్హెచ్ 205 యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేట్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. అంబులెన్స్ లేదండి. ఇది ఏరియా హాస్పిటల్ నగిరి పుత్తూరు అది కూడా నా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది సిహెచ్సి. అక్కడ అంబులెన్స్ లేకపోవటం వల్ల చాలా మంది ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించలేని పరిస్థితి. సో చాలా డెత్స్ అవుతున్నాయి కాబట్టి రెండు హాస్పిటల్లో కంపల్సరీగా అంబులెన్స్ కావాల్సి ఉంది. అలాగే ఇక్కడ 100 bedded అని చెప్తున్నాం, అక్కడ 30 bedded అని చెప్తున్నాం పుత్తూరులో. కానీ మంచాలు లేవు, బెడ్స్ కూడా లేవు. సో అది ఒకటి మాకు ప్రొవైడ్ చేయాల్సింది. అండ్ నగరి హాస్పిటల్లో ఈఎన్టీ స్పెషలిస్ట్ ని అయితే మాకు పెట్టారు కానీ ఆయనకు అవసరమైన సర్జికల్ మైక్రోస్కోప్ లేదు ఆపరేషన్స్ చేయాలంటే. ఏదో ఆయన అందాసుగా రోగి చెప్పిన దాన్ని బట్టి మెడిసిన్స్ రాయాల్సి వస్తుంది. నేను ఇంత చదువుకొని కూడా నేను వాళ్ళకి సర్జరీ చేయలేకపోతున్నానని మొన్న మొత్తం నగరి నియోజకవర్గ ఇప్పుడు మీరు ఎలా పెట్టారో మేము నియోజకవర్గ రివ్యూ పెట్టుకొని అందరి దగ్గర కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరిగింది. సో అది ఖచ్చితంగా ఒక సర్జికల్ మైక్రోస్కోప్ ఇవ్వగలిగితేనే దాన్ని ఆపరేషన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.